सुसाध्यम संघं पीआरटी संघं मरी आ पीआरटी संघं आध्वर्यंलो कनीसं 10% ट्रीटमेंट वस्तारने संदर्भ में पीआरटी नायकत्व में जनार्दन रेड्डी गारी नायकत्व में 30% ट्रीटमेंट साधिंचि मरी ई रोजु उपाध्याय उद्योग वर्गालनु अंदर्नी सतोषपेट्टडं निजंगा कूडा गर्वकारणं। ఈ సందర్భంగా మన ప్రియతమ నేత జనార్దన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి గారికి కమలాకర్ గారికి మరి అదే విధంగా కార్యక్రమంలో పాల్గొనుకున్న ప్రతి కార్యకర్త చెమటోడ్చి పిఆర్టీ సాధించాలి ఉపాధ్యాయులను ఉన్నత స్థానానికి తీసుకురావాలనే ఉద్దేశంతో పిఆర్టీ సంఘాన్ని ఉన్నత స్థితికి చేర్చాలనే ఉద్దేశంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి అదేవిధంగా వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్థానిక మండల అధ్యక్ష కార్యదర్శులు మరి నరసింహన్న గారికి బాబ్య గారికి డివిజన్లోని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజానికి కూడా ఈరోజు పిఆర్టీ సంఘం లేనిదే ఈ రోజు లేకుంటే ఒకవేళ ఇంత ఫిట్మెంట్ సాధించలేకపోతుంటిమి ఖచ్చితంగా ఈ విజయం పిఆర్టీ సంఘం దాని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా పిఆర్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి వేతన సవరణ సంఘంలో మొట్టమొదటిసారి అత్యధికగా 30% ఫిట్మెంట్ ఇచ్చి మరి మా అందరినీ కూడా సంతోషపరిచినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు। ముఖ్యంగా మరి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉపాధ్యాయులు కేవలం పిఆర్టీనే నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకునే విధంగా 2018లో మరి డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని ఇప్పించిన సంఘం పిఆర్టీ సంఘం, ఈ రోజు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇప్పించడం జరిగింది, రాబోయే రోజుల్లో కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ కూడా రద్దుపరిచే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి మరి రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఏ అసెంబ్లీలో కూడా మరి ఒక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కానీ ఎమ్మెల్సీని కానీ ఒక్కానిచ్చిన సందర్భం ఇది ఒక్కటే సందర్భం, శ్రీపాల్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, జనార్దన్ రెడ్డి గారిని, రఘోత్తమ్ రెడ్డి గారిని, పూల రవీందర్ గారి పేర్లు ఉచ్చరిస్తూ మరి ఈ రోజు వారి చొరవతోటి ఈ రోజు పీఆర్సీని మరి 30% ఇస్తున్నామని చెప్పడం నిజంగా కూడా పీఆర్టీ సంఘానికి గర్వకారణమని ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగస్తులకు కూడా మరి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని కూడా 70 సంవత్సరాల గతంలో ఇచ్చే క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 15% ని కూడా 70 సంవత్సరాలకు కుదించడం అది కూడా పీఆర్టీ చొరవదాలనే సాధించడం జరిగింది। అదేవిధంగా గతంలో 1998లో 10463 ఎల్ఎఫ్ఎల్ పోస్టుల్లోని ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయుడు ఎలాంటి అర్హతలు లేకుండా కనీస ప్రమోషన్ పొందాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయ పోస్టులను సాధించిన సంఘం పీఆర్టీ సంఘం అయితే మరొకసారి మరో 10,000 పోస్టులని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ పోస్టులను సాధించింది పీఆర్టీ సంఘం, అవన్నీ కూడా మన ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులకి చెందుతాయని సందర్భంగా తెలియజేస్తూ రకరకాలుగా ఇతర సంఘాలు మన మీద అవాకులు చివాకులు పేల్చుతున్నారు, ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా మేము మా క్రియాశీల కార్యకర్తలందరూ కూడా తిప్పు కొట్టాల్సిన సందర్భం ఉంది, వారికి సాధ్యమైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మరి ఇన్కమ్ ట్యాక్స్ ని సవరించాలి, మరి ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న స్లాబ్లను మార్చిపోయాలి, కానీ ఈ రోజు మంచి పీఆర్సీ తోటి మంచి 30% ఫిట్మెంట్ తోటి పీఆర్సీ ఇప్పిస్తే అందరూ సంతోషపడుతున్న సందర్భంలో వివిధ పాఠశాలల సందర్భాలు సంబరాలు చేసుకునే సందర్భంలో ఇతర ఉద్యోగస్తులు వారికి కంటగింపు తోటి మరి మాపైన విమర్శలు చేస్తున్నారు, ఖచ్చితంగా ఖబర్దారు ఈ వేదికదారు చెప్తున్న ఇతర సంఘాలకు రాష్ట్రంలో ఉనికే లేదు, మరి ఇతర సంఘ ఉద్యోగస్తులను కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వారందరినీ కూడా పీఆర్టీఏ శరణ్యం, పీఆర్టీ ఉంటేనే మరి రాష్ట్రంలో పీఆర్టీ మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయగలుగుతామని మరి ఈ సందర్భంగా మనం క్రియాశీల కార్యకర్తలు అందరం కూడా మరి వారందరూ తెలియాలి, తల్లి కంటికి బిడ్డ ఎలాంటి వెలుగో చక్కటి ప్రకృతి జగటికి వెలుగు, అదేవిధంగా ఉపాధ్యాయుని యొక్క శ్రేయస్సు పీఆర్టీకి వెలుగని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। కఠిన నిర్ణయాలను తీసుకుంటూ పీఆర్టీ ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా ఉపాధ్యాయుల హక్కులను కాపాడే విధంగా మరి ఈరోజు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేటువంటి విషయంలో ప్రభుత్వానికి మంచిగా ఉంటూ హక్కులను కాపాడే దిశగా మరి ఈరోజు పీఆర్సీని మరి సాధించి పీఆర్సీని సాధించి అసెంబ్లీ సాక్షిగా మరి అదే విధంగా వయోపరిమితిని పెంచడమే కాకుండా కేజీబీ వాళ్ళకి ప్రమోషన్లు బదిలీలకు అన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, పీఆర్టీయు వికారాబాద్ జిల్లా పక్షాన అలాగే ఈ కార్యక్రమానికి పూర్తిగా
सहकार मरी कार्यक्रम में मुंबई एमएलसी जनार्दन रेड्डी गारी अलागे एमएलसी रघोत्तम रेड्डी गारी पूला रवींदर रेड्डी गारी राष्ट्र अध्यक्ष प्रधान कार्यदर्शि श्रीपाल रेड्डी गारी कमलाकर गारी मरी अदे विधंगा कार्यक्रम में पाल पंचुकोनी मरी प्रति వికారాబాద్ జిల్లా పిఆర్టీయు పక్షాన నమస్సమాంజలు తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పిఆర్టీ సంఘానికి ఒక పెద్ద పీట వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదే విధంగా మున్ముందు కూడా ఏ సమస్య ఉన్నా పిఆర్టీ సంఘం ఖచ్చితంగా నెరవేరుస్తుంది పిఆర్టీ సంఘమే శరణ్యం సంఘమే సంఘం లేకుంటే అరణ్యం అనేటువంటి నానుడి ఏదైతే ఉందో ఆ విధంగానే మనం ఈ కార్యక్రమంలో ఈ రోజు చూసినటువంటి పిఆర్సిని మరి ప్రకటించింది పిఆర్టీ యొక్క స్క్రిప్ట్ గా మేము భావిస్తూ మరి అదే విధంగా రాబోయే కాలంలో ఏ సమస్య ఉన్నా పిఆర్టీ సాధిస్తుంది దానికి మా యొక్క మా పంచపాండవులైనటువంటి నాయకత్వంతో ముందుకు నడుస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుస్తున్నాం జై పిఆర్టీయు జై పిఆర్టీయు జై పిఆర్టీయు జై పిఆర్టీయు జై పిఆర్టీయు జై పిఆర్టీయు నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు పిఆర్టీయు పేరును ఉచ్చరిస్తూ మా పంచపాండవులైనటువంటి శ్రీపాల్ రెడ్డి గారి పేరు అదే విధంగా కమలాకర్ రావు గారు కాటేపల్లి జనార్దన్ రెడ్డి పూర రఘోత్తం రెడ్డి పూల రవీందర్ గారి పేర్లను ఉచ్చరిస్తూ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాక అన్ని ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన అనంతరం ఈ రోజు పిఆర్సి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం 30% పిఆర్సి ఇవ్వడం ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం అందుకగాను గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఆర్టీ వికారాబాద్ మండల శాఖ పక్షాన అదే విధంగా పిఆర్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా నేడు 30% పిఆర్సి 61 సంవత్సరాల వయో పరిమితి సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అదే విధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్ల క్వాంటమ్ ఆఫ్ ఏజ్ ని 75 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు తగ్గించడం అంతర్జిల్లా బదిలీలు చేస్తామనడం ప్రమోషన్లు తర్వాత స్పౌస్ బదిలీలు కూడా నిర్వహిస్తామనడం ప్రాథమిక పాఠశాలల్లో 10,000 పైచిలకు స్కూల్ అసిస్టెంట్ స్థాయి హెచ్ఎం పోస్టులు ఇస్తామనడం ఈరోజు సంతోషించదగినటువంటి విషయము తర్వాత ఇది అందరూ హర్షించదగినటువంటి విషయం పండితులను పీఈటీలను అందరికీ న్యాయం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం సంతోషించదగినటువంటి విషయం మరి ముఖ్యంగా ఈ పిఆర్సి ఇవ్వడం కాస్త లేట్ అయినప్పటికీ అందరినీ సంతోషపరిచినటువంటి విషయం ఈ దీనికి కృతజ్ఞతగా మేమందరం కూడా ఈరోజు హర్షం ప్రకటిస్తున్నాం ప్రకటించినటువంటి పిఆర్సి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అందరికీ సంతృప్తి పరిచే విధంగా ఉండదని చెప్పి వికారాబాద్ జిల్లా శాఖ మండల శాఖ తరపున మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము మరియు అదే విధంగా మా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాళ్ళంతా కూడా ఉపాధ్యాయ వర్గం మీద ఎప్పుడైతే సార్ మీరు ఎప్పుడైతే ధర్నాలు చేస్తారు ఎప్పుడు అడుగుతారు పిఆర్సి ఎప్పుడు అడుగుతారు మీరే చేస్తారని చెప్పి మా మీద మా పిఆర్టీ వైపు చూడడం అదే విధంగా పిఆర్టీనే సాక్షాత్తుగా పిఆర్సిని తీసుకొచ్చి ఉపాధ్యాయ కార్మిక కర్షకుల ఒళ్ళో పోయడం ఇది సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరియు ఇటువంటి ఎన్నో సమస్యలను సాధించి పెట్టడం జరిగింది మరియు అదేవిధంగా మునగాడి సంఘంగా ఎప్పుడైతే చెప్పుకున్నామో ఆ మునగాడి సంఘంగానే మేము ఈ రోజు పిఆర్సిని తేవడం జరిగింది మా యొక్క పంచపాండవులు రఘోత్తం రెడ్డి కాటేపల్లి జనార్దన్ రెడ్డి సార్ గారు మరియు అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి మరియు పూల రవీందర్ కమలాకర్ రావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మండల బాధ్యులు మరియు అదేవిధంగా నవాపేట మండల బాధ్యులు దారు మండల బాధ్యులు బంటారా మండల బాధ్యులు మరియు అదేవిధంగా మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణారెడ్డి సార్ గారికి
अंदर की पेर पेरना प्रत्येक धन्यवाद मरी कार्यक्रम में पाल पचुक जिला शाख गौरव अध्यक्ष केवी चंद्रशेखर गारी मरी अट्ला अलागे इतर इतर निजर्गा संबरा मन अमरनाथ सार गारी वेंकटराम रेड्डी गारी अंदर की पेर पेरना धन्यवाद मुगिस्तुन्नाम।